నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్లిస్ గొలుసు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. సో బిగ్ బాస్ నుంచి మనం ఏదైతే కోరుకున్నామో ఆ కంటెంట్ మొత్తం మనకు అందుతోందని మనం చెప్పుకోవచ్చు. సభ్యుల మధ్య గొడవలు సరదాగా నడుస్తోంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్ అండ్ ఈ 24/7 నాన్ స్టాప్ బిగ్ బాస్ ఓటీటీ ఏదైతే ఉందో జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ బాగా అందిస్తుంది. అండ్ రీసెంట్గా జరుగుతున్న ఈ కెప్టెన్సీ టాస్క్ కానీ, సభ్యుల మధ్య జరుగుతున్న సంభాషణలు కానీ కొంచెం ఆసక్తికరంగాను ఇంట్రెస్టింగ్గాను సరదాగాను కూడా అంత బాగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా నిన్న రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఏం జరిగిందనేది ఒకసారి చర్చించుకుంటే, అంటే నైట్ ఎపిసోడ్ అండ్ మార్నింగ్ ఎపిసోడ్ ఏం జరిగిందనేది ఒకసారి చర్చించుకుంటే, నైట్ ఎపిసోడ్లో మోస్ట్లీగా మనకు హమీదా వర్సెస్ సరయూనే కనిపించారు. వీళ్ళిద్దరి మధ్య శ్రీరామ్కి సంబంధించిన చర్చలే చాలా వరకు నడిచాయి. హమీదా తనను అడగొద్దన్నా కానీ సరియు అది ఆ క్వశ్చన్ అడగడం, ఆ విషయం మీద ఇద్దరి మధ్య ఏదో తెలియని ఒక చిన్న డిఫరెన్స్ ఏర్పడింది, డిస్ప్యాట్ ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. దీని తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం వల్ల ఆ టాస్క్లో భాగంగా చాలామంది తమ పర్సనల్ విషయాలు బయట పెట్టేశారు. చాలామంది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో ఆ ఎక్స్పెక్టేషన్స్ బద్దలైపోయి కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటకు వచ్చాయి. లైక్ ఎగ్జాంపుల్, మన నటరాజ్ మాస్టర్ అయితే ఏకంగా 120 మెంబర్స్ తాను డేటింగ్ చేశానని చెప్పడం నిజంగా మైండ్ బ్లోయింగ్. అండ్ ఆ తర్వాత ఆశురెడ్డి పాప నిజంగా చాలా సిలిపియే రొమాంటిక్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేసిందంట. ఇంకోటి ఏంటంటే కాస్త హ్యాండ్సమ్ కనిపించినా కానీ తను అట్రాక్ట్ అవుతుందని చెప్పేసిందనమాట. సో కాబట్టి అబ్బాయిలు బీ రెడీ, అమ్మాయి బయటికి రాగానే మీరు కూడా కాస్త హ్యాండ్సమ్గా తయారు వెళ్ళిపోండే, ఏమో ఆ ఛాన్స్ మీకు రావచ్చేమో. జోక్స్ అపార్ట్, నెక్స్ట్ వచ్చేసి మన ఈవెన్ మన తేజస్వి మడివాడ కూడా తను త్రీ రిలేషన్స్లో ఉందని చెప్పింది. కాకపోతే తను కాస్త సైకోయిట్గా ఉండడం వల్ల అవన్నీ వర్కౌట్ అవ్వలేదని చెప్పింది అనమాట. ఇంకా నెక్స్ట్ మన యాంకర్ శివ, హీస్ సో నాటియా హాస్యం. యాక్చువల్లీ యాంకర్ శివ ఏమన్నారంటే, యాంకర్ శివకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మ్యారీడ్ ఉమెన్తో నువ్వేమైనా రిలేషన్లో ఉన్నావా, మేబీ డేట్ అంటే డేట్ చేసావని అడిగితే మనోడు తనకు స్టార్ట్ అయిందే మ్యారీడ్ ఉమెన్ అన్నట్టుగా ఇట్లా ఎగిరేసి మరీ చెప్పాడు. అక్కడి నుంచే తనకు ఈ డేటింగ్స్ వగైరా స్టార్ట్ అయ్యాయన్నాడు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ విషయాలు చెప్పుకొని కాస్త సరదాగా ఉన్నప్పటికీ కొందరు ఏంటంటే ఇబ్బందికరంగా కూడా అనిపించాయి. అంటే ఎవరి నోటితో అయితే మనం ఏది వినకూడదు అనుకున్నామో ఆ విషయాలు కూడా బయటపడ్డాయన్నమాట. ఇది కొందరు అబ్బాయిలకి బాధ కలిగించినా కానీ ఓర్చుకోండి. సో నెక్స్ట్, ఆ తర్వాత జరిగిన క్యాప్టెన్సీ టాస్క్. ఈ క్యాప్టెన్సీ టాస్క్ యాక్చువల్లీ టాస్క్లు జరిగిన ప్రతిసారి గొడవలు జరగడం, రచ్చబ్బడం, లేనిపోలి వ్యవహారాలు తీసుకురావడం, పర్సనల్గా వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బిగ్ బాస్లో. ఇప్పుడు ఈ టాస్క్లో కూడా అలాగే జరిగాయి. ఈ స్టిక్కర్స్ అతికించే టాస్క్లో స్టార్టింగ్ కొంచెం బాగానే అనిపించింది, కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్లనో, కొందరు కాస్త అతిగా బిహేవ్ చేయడం వల్లనో, ఫిజికల్ అవ్వడం వల్లనో రచ్చ జరిగిపోయింది. ఎస్పెషల్లీ మన నటరాజ్ మాస్టర్ అండ్ యాంకర్ శివ మీద. యాంకర్ శివ అయితే మొదటి నుంచి మన నటరాజ్ మాస్టర్కి యాంటీగానే ఉన్నాడండి. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు ఆయన మీద పడదామా అన్నట్టుగా యాంకర్ శివ రెడీగా ఉంటాడనమాట. ఆ మూమెంట్ ఇప్పుడు దొరకడంతో ఆట జరుగుతున్నప్పుడే మనోడు మన నటరాజ్ గారితో గొడవకు దిగాడు. యాక్చువల్లీ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇతర సభ్యులు మాట్లాడకూడదు, ఇంటర్ఫీర్ కూడా అవ్వకూడదు, బట్ మన యాంకర్ శివ అగ్రెసివ్ అయిపోయి ఆ టైంలో ఆయనతో గొడవకు దిగిపోయాడు. ఆయన ఒకవేళ యాంకర్ శివ ఇంటర్ఫీర్ అవ్వకపోయి ఉంటే మేబీ ఆ గొడవ ఏది కాదు. ఇక్కడ ఇంటర్ఫీర్ అవ్వడం నిజంగా మంచిది కాదు, కాబట్టి హీ హ్యాస్ టు బీ కేర్, అంటే నెక్స్ట్ టైం నుంచి అలాంటి తప్పులు చేయకుండా శివ జాగ్రత్త పడితే బెటర్. అండ్ ప్రతిదానికి గొడవ పడడం సొల్యూషన్ కాదు, సామరస్యంగా మాట్లాడుకుంటే బెటర్. ఒకవేళ ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు అక్కడ ఆపి దానికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, మన సరయ్యు తనని ఒక విషయం మీద అడిగిందనమాట, అరే నువ్వు నా గురించి ఏదో చెప్పావు, అదేదో నా ఇంకోసారి చెప్పు నాకు వినపడలేదు అన్నప్పుడు తను నా నోరు నా ఇష్టం అనుకుంటే వెళ్ళిపోయాడు ఒకసారి యాంకర్ శివ. సో అలా తన అభిప్రాయాలు ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. సో కాబట్టి యాంకర్ శివ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. తను ఏదో కాంట్రవర్షియల్ యాంకర్ని కాబట్టి లోపల కూడా అదే చేస్తే చెల్లుతుంది అనుకుంటే హీ సో రాంగ్ అనమాట. సో యాంకర్ శివ చాలా కేర్ఫుల్గా ఉండాలి. లోపల తను ఆడుతున్న ఆట మేబీ తన పర్సనల్ది, తను ఏ రకంగా ఆడాలో అలాగే ఆడొచ్చు, తప్పులేదు, కానీ బయట జనాలు కూడా దాన్ని గమనిస్తున్నారు. సో అందుకు తగ్గట్టుగా తాను మలుచుకోవాలన్న విషయాన్ని కూడా యాంకర్ శివ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నటరాజ్ మాస్టర్ కూడా టాస్క్లో ఆడుతూ యాంకర్ శివతో గొడవకు దిగడం కరెక్ట్ కాదు. ఆయన కూడా గొడవకు దిగకుండా సింపుల్గా
నార్మల్గా మాట్లాడుంటే ఈ ఇష్యూ కూడా అయ్యేది కాదనమాట. బట్ కానీ యాంకర్ శివ తర్వాత గొడవ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో చేసే చర్చలే కొంచెం సిరాగ్గా అనిపిస్తున్నాయి. దానివల్ల అతనికి వచ్చే లాభం ఏం లేదు, మన యాంకర్ మన నటరాజ్ గారికి అది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలాంటి లొల్లిలు పెట్టుకోకుండా సింపుల్గా అప్పటికప్పుడే వివాదం ఏదైనా ఉన్నా కానీ చట్టుగా డిస్కస్ చేసేసుకుంటే అంటే అక్కడే అది దాన్ని ఎడి చేస్తే బెటర్. గేమ్ని గేమ్లో ఆడాల్సి ఉంటుంది, పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈ ఈ మ్యాటర్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన హమీద ప్లస్ సరయు గొడవ పడుతున్నప్పుడు ఒక విషయంలో కిచెన్ రూమ్లో మాట్లాడుతున్నప్పుడు మన నటరాజ్ గారు చాలా బాగా కామెడీ చేశాడని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు గొడవ పడిన తర్వాత నీకేం చెప్పిందో అర్థమవుతుందా అని హమీద అడగడం, మా నాకు అవన్నీ సంబంధం లేదు, మీ లొల్లి మీదే నా లొల్లి నాదే, ఇక్కడ నా ఆలుగడ్డ ఏమవుతుందో నా టెన్షన్ నాకుంది అని చెప్పి సింపుల్గా చెప్పేసి ఆ టాపిక్ని పక్కన పడేసి తాను సేవ్ అయిపోయాడు. కరెక్ట్, యాక్చువల్లీ ఇలాగే చేయాలన్నమాట. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఇంకొకటి ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఒకవేళ అయితే అది తన మీద కూడా మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. నటరాజ్ మాస్టర్కి ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టుంది, అందుకే ఆయన మీ గొడవ మీది నా ఆలుగడ్డ నాది అని సైడ్ పెట్టేశాడు. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత విన్నర్ ఎవరో బిగ్ బాస్ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. వారియర్స్ 2 పాయింట్స్తో గెలిచారని, ఛాలెంజర్స్ కేవలం 1 పాయింట్తో ఓడిపోయారని ఆయన అనౌన్స్ కూడా చేసేశారు. సో ఈసారి కూడా మళ్ళీ క్యాప్టెన్సీ కంటెంటర్స్గా వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత సభ్యులందరూ అంటే వారియర్స్ సభ్యులందరూ మాట్లాడుకొని తాము సరియు అండ్ నటరాజ్ మాస్టర్ని క్యాప్టెన్సీ కంటెంటర్గా ఎంచుకుంటున్నట్టు సార్థక్ అండ్ అంటే అఖిల్ సార్థక్ అండ్ ముమెద్ ఖాన్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడితో ఈ మార్నింగ్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ మా వీడియో కూడా ఎండ్ అయిపోయిందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కొట్టండి, మా నుంచి బిగ్ బాస్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ, బై బాయ్.